గత ప్రభుత్వాలు కానీ నేటి కూటమి ప్రభుత్వం కానీ పోలీసులను స్వతంత్రంగా పనిచేసే అవకాశం కల్పించి ఉంటే ఆదోనిలోనే కాదు మొత్తం రాష్ట్రంలోనే అక్రమ దందాలకు పోలీసులు అడ్డుకట్టవేసేవారు. కానీ పోలీసులను ఏ ప్రభుత్వం కూడా స్వతంత్రంగా పనిచేయటానికి అవకాశం కల్పించలేదు. అందువల్లే నేటి రాష్ట్ర ప్రభుత్వంలో గత ప్రభుత్వంలాగే బియ్యం దందాలు, మట్కా, గుట్కా, ఇసుక, ఎర్రమట్టి వ్యాపారాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఒకవైపు చూస్తే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పోలీసుల మీద కాలు దువ్వుతున్నారు. ప్రభుత్వాలే రాజకీయ నాయకులే పోలీసు వ్యవస్థను ఇష్టం వచ్చినట్లు ఉపయోగించుకుని నిర్వీర్యం చేశారు. నిజంగా స్వేచ్ఛ కల్పించి ఉంటే ఎక్కడా ఇలాంటి దారుణ పరిస్థితిలో ఉండేవి కాదు. ఆదోనిలో బియ్యం దందా పెద్ద ఎత్తున సాగుతుంది. 2 రూపాయలకు కిలో బియ్యం సేకరించి దందా చేసేవారు, అక్రమాలకు అమ్మేవారు, అక్రమ వ్యాపారంలో కూడా సక్రమంగా చిన్న వ్యాపారులకు డబ్బులు ఇవ్వకపోవడంతో వారు ఎమ్మికనూరు బియ్యం తరలించడానికి తీసుకుని వెళ్తుంటే అక్కడ బియ్యం దందా చేసేవారు పోలీసులకు పట్టించి వాహనంలో ఉన్న బియ్యంలో 70% తీసుకుని 30% పోలీసులకు అప్పగించారు. ఈ విధంగా అక్రమ దందా వ్యాపారుల యొక్క అక్రమ ప్రజలందరికీ తెలిసిపోయాయి. అక్రమ దందా వ్యాపారుల యొక్క అక్రమాలు ప్రజలందరికీ తెలిసిపోయాయి. 5 నెలల కాలంలోనే ఆదోనిలో కూటమి నాయకుల హామీలన్నీ కూడా నెరవేర్చకపోవడంతో ప్రజలు నమ్మకం కోల్పోయారు. మాటల గారడీతో ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చి అక్రమంగా దందాలకు అడ్డుకట్ట చేస్తున్నామన్న ఎమ్మెల్యే పార్థసారథి ఇప్పుడు అక్రమ వ్యాపారాలన్నీ జరుగుతున్నా ఎందుకు? అక్రమంగా దందాలకు అడ్డుకట్ట చేస్తున్నామన్న ఎమ్మెల్యే పార్థసారథి ఇప్పుడు అక్రమ వ్యాపారాలన్నీ జరుగుతున్నా ఎందుకు కిమ్మనకుండా ఉన్నారో ఆయన సమాధానం చెప్పాల్సిందే. ఎన్ఆర్జీఎస్ నిధుల కింద ఆదోనికి 2 కోట్లు ఇవ్వడం చూస్తుంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఆదోని పట్ల ఎంత నిర్లక్ష్యం ఉందో స్పష్టమవుతుంది. చిన్న చిన్న పత్తికొండ, ఆలూరు, ఎమ్మిగనూరు మంత్రాలయం వంటి మండలాలకు 10 నుండి 16 కోట్ల రూపాయలు ప్రభుత్వం విడుదల చేసి ఆదోనికి 2 కోట్లు విడుదల చేయడం ఎమ్మెల్యే గారి కలెక్టర్ దృష్టికి తీసుకురావడం జరిగింది. ఆదోనిలో నిర్మిస్తున్న 475 కోట్లతో నిర్మించే ఆ ప్రభుత్వం ఇవ్వకపోవటం వలన నిర్మించే ఆ ప్రభుత్వ వైద్య కళాశాలకు నిధులు ఇవ్వకపోవటం చాలా దారుణం. ప్రభుత్వ వైద్యశాలలకు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రైవేటు పరం చేస్తుంటే ప్రభుత్వంలో ఉన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చూస్తూ ఉండటం చాలా బాధాకరం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ప్రైవేటు జపం చేయటం మామూలే. తెలంగాణలో ప్రైవేటు పరం ప్రభుత్వ సంస్థలను చేయటం వల్ల అక్కడి మేధావులు, ప్రజలు ఇప్పటికీ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వేల కోట్ల విలువ చేసే నిజాం షుగర్ ఫ్యాక్టరీలను అతి తక్కువ ధరలకు ప్రైవేటు వారికి అప్పగించారు. ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న కోట్లాది రూపాయల విలువ చేసే ప్రభుత్వ వైద్య కళాశాలలో చంద్రబాబు ప్రైవేటు పరం చేయటం, అలాగే విద్యుత్తులో కూడా ప్రైవేటు భాగస్వామి కల్పించడం వల్ల ప్రజలపై భారం మబ్బు పడుతుంది. ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు. అందువల్లే ఇప్పుడు ప్రజల్లో కూటమి ప్రభుత్వం పట్ల విమర్శలు వెలువెత్తున్నాయి. సీనియర్ జర్నలిస్ట్ ఈరన్న తెలియజేశారు. మీరు ఏ అంశాలపైన అడిగితే నేను కూడా వాటికి జవాబు చెప్పడానికి నేను నాకు తెలిసినటువంటి పరిజ్ఞానంతో మీకు జవాబులు అందిస్తానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను. ఆదోనిలో అభివృద్ధి జరగలేదని చెప్పి ప్రజలు అభివ్యక్తం చేస్తున్నారు. దేని అభిప్రాయం ఏమి సార్? వాస్తవమే కూటమి వచ్చేసి ప్రభుత్వం వచ్చి 5 నెలలు అయింది, కానీ ఇంతవరకు మనకు అభివృద్ధి అయినటువంటిది అంటే పెద్ద పథకాలు ఎక్కడ కూడా ప్రభుత్వం ఇచ్చింది లేదు, వీళ్ళు అడిగింది లేదు కూడా. అంతేకాకుండా ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ కూడా ఆదోని ఇంత పెద్ద టౌన్కు, అట్లాగే మన 47 గ్రామాలు ఉన్నటువంటి ఆదోని మండలానికి కేవలం 2 కోట్ల రూపాయలు ఇవ్వటం అనేటువంటిది నిజంగా చాలా దురదృష్టకరం. చివరికి ప్రభుత్వానికి ఎంత ఆదోని నియోజకవర్గం పట్ల ఎంత ఏహభావం ఉందో, ఎంత నిర్లక్ష్యం చేస్తున్నారో అని చెప్పి నేను కూడా ఒక ఆదోని పౌరుడిగా బాధపడుతున్నాను. ఈ అంశాన్ని నేను విమర్శనాత్మకంగా చెప్పట్లేదు, ఎమ్మెల్యే గారే కలెక్టర్ సమావేశంలో చెప్పడం జరిగింది. ఎమ్మెల్యే పార్థసారథి వాల్మీకి గారు ఎంత చెప్తున్నా కలెక్టర్ కానీ ఇన్ఛార్జి మంత్రి గారు అనేటువంటి నిమ్మల రామనాయుడు కానీ దీనికి సరైన సమాధానం చెప్పలేదు. చిన్న
మండలాలకు చిన్న నియోజకవర్గాల ఆలూరు, పత్తికొండ, ఎమ్మిగనూరు, మంత్రాలం లాంటి నియోజకవర్గాలకి 10 నుండి 16 కోట్ల రూపాయలు మంజూరు చేయడం చాలా అన్యాయం. ఆదోనికి ఈ అన్యాయం జరిగింది కాబట్టి జనాభా ప్రాతిపదికన వెంటనే నిధులను మంజూరు చేసి సౌకర్యాల కల్పనకు అందరూ కూడా కృషి చేయాలని చెప్పి, ప్రభుత్వం పైన ఇతర సంస్థలు కూడా కృషి చేయాలని చెప్పి నేను ప్రభుత్వానికి, ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకి, ఇక్కడ నుండి ఎమ్మెల్యే గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా. సార్, ఇప్పుడు ఒకటి, ఇక్కడ ఆదంలో అక్రమ దందాలు ఎక్కువ కొనసాగుతున్నాయని చెప్పి అంటున్నారు. అది నేను చెప్పడం కాదు, ఎన్నికైనటువంటి ఎమ్మెల్యే వాల్మీకి పార్థసారథి గారు తన ఎన్నికల క్యాంపెయిన్లో ఇక్కడ ప్రభుత్వం మరియు ఆనాడు ఉన్నటువంటి వైకాపా ప్రభుత్వం అండదండలతోనే, ఆనాడు ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల అండదండలతోనే మటకాలు, గుటకాలు, ఆ తర్వాత బియ్యం అక్రమ రవాణా, తర్వాత ఈ ఎలాంటి అక్రమ కార్యక్రమాలు జరుగుతున్నాయని, అలాగే ఎర్రమట్టి ఇసుక దందా కూడా పెద్ద ఎత్తున సాగుతుందని చెప్పి ప్రజలకు చెప్పడం జరిగింది. భూ కబ్జాలను అరికడతానని చెప్పి ఆయన ఎన్నికల క్యాంపెయిన్లో హామీలు ఇవ్వడం మనం అందరు చూసాం. కానీ ఇప్పుడు సేమ్ అవే దందాలు అన్నీ కూడా బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. మనకి దీనికి ఎవరి అండదండలు ఉన్నాయన్న అంశం పైన ఈ అంశాన్ని ఎమ్మెల్యే పార్థసారథి వాల్మీకి గారే చెప్పాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను భావిస్తున్నాను. ఈ అక్రమ దందాల్లో ముఖ్యంగా బియ్యం, పేదల కడుపు నింపడానికి వేసినటువంటి బియ్యము సక్రమంగా వేయకుండానే డీలర్ల నుంచి, ఒక్కోసారి డైరెక్ట్గా స్టాక్ పాయింట్ నుంచి కూడా బియ్యాన్ని తరలిస్తున్నారని చెప్పి నాకు సమాచారం ఉంది నా దగ్గర. అలాగే ఆదోనిలో ఒక స్టాక్ పాయింట్ కూడా ఏర్పాటు చేసినట్టు కూడా సమాచారం ఉంది. ఆ తర్వాత ఆ చిన్న చిన్న వ్యాపారుల వద్ద కొనుగోలు చేసి డబ్బు ఇవ్వకపోవడంతో కొంతమంది వ్యాపారులు ఎమ్మిగనూరుకు బియ్యం తరలిస్తుండగా అక్రమ బియ్యం దందా చేస్తున్నటువంటి అధికార పార్టీ కూటమి నాయకులు పట్టించి దాన్ని పోలీసులకు అప్పగించారు. అందులో ఉన్న సరుకును 75% తీసుకొని 20% మాత్రమే ఉంచి కేసు నమోదు చేసినట్లు ఇక్కడ ప్రజలందరిలో కూడా స్పష్టంగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విధంగా అక్రమ దందా కొనసాగుతున్న మరి అటు పోలీసులు కానీ ఇటు కూటమి నాయకులు కానీ చర్యలు తీసుకోవటం లేదంటే ఖచ్చితంగా కూటమి నాయకుల యొక్క హస్తం ఉన్నట్లే కదా. కాబట్టి అక్రమ దందాలో అక్రమ దందాలు అరికడతానన్నటువంటి ప్రజాప్రతినిధి ఇవాళ అక్రమ దందాలు పోసి ఆయన మద్దతుతోనే సాగుతున్నాయని చెప్పి ప్రజలందరికీ తెలిసిపోయింది. కూటమి ప్రభుత్వం పైన అప్పుడే విమర్శలు కూడా ఆదోని ప్రజల్లో బయలుదేరాయని చెప్పి నేను భావిస్తున్నాను. ఇతని ఎన్నికలప్పుడు హామీలు ఇస్తే అందరి ప్రజల్ని ఇక్కడ అభివృద్ధి చేస్తా, రోడ్లు అభివృద్ధి చేస్తా, గ్రామాలని ఎటువంటి సమస్యలు లేకుండా చేస్తా అని చెప్పి ప్రతి మీటింగ్ సమావేశాల్లో చెప్తూ వస్తూ ముందుకు వస్తున్నారు సార్. ప్రజలు ఏమంటున్నారు అంటే మాయమాటలతో పుసుగొలిపి చెప్పడమే తప్ప అభివృద్ధి మాత్రం అంతంత మాత్రమే, ఏమి ఎక్కడున్నా అక్కడే గొంగడి కానీ ఏమి చేయలేకపోయినారని చెప్పి ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు సార్. దీని అభిప్రాయం, దాని మీద అభిప్రాయం చెప్పాల్సిన అవసరం లేదు. మనము ఎమ్మెల్యే పార్థసారథి వాల్మీకి గారి వాక్చాతుర్యం ఉంది వాళ్ళకి. ఆ వాక్చాతుర్యంతో ఆయన సమస్యల్ని పక్కదారి పట్టించగలడు, సమస్యల్ని తీర్చడానికి ఆయన చేసినటువంటి ఇప్పటి వరకు చేసినటువంటి కార్యక్రమాలు అయితే నాకు కనిపించలేదు. ప్రజలను మాత్రం మాటల గారడితో మాయ చేస్తాడు. అందుకే చివరికి వామపక్ష పార్టీలకు చెందినటువంటి గ్రామాలు కూడా ఆయన ఏదో చేస్తాడని చెప్పి ఆయనకే ఓట్లేశారు. ఆయన వాక్చాతుర్యం అంత స్థాయిలో ఉంది. కాబట్టి ఆయన ఇప్పటివరకు చేసినటువంటివి పనులు మాత్రం ఇప్పుడు ఎన్ఆర్ చేస్తూ వచ్చిన 2 కోట్లతో ఏదో చేస్తున్నారని చెప్తున్నారు తప్ప ఇంకోట్లే. ఇంకోటి ఏంటంటే కార్యక్రమాలు చేయకుండా పోని మళ్ళీ రోడ్లు వైండింగ్ పేరుతో చివరికి మున్సిపాలిటీ వాళ్ళ దుకాణాల వద్ద ఉన్నటువంటి కూడా మెట్లు పలగొట్టడం చాలా అవమానం, చాలా దురదృష్టకరం. మరి వ్యాపారస్తులు దుకాణాలకి మెట్లు లేకపోతే ఎట్లెక్కుతారు వినియోగదారులు? కాబట్టి ఈ అంశాన్ని కూటమి నాయకులు ఖచ్చితంగా చేయాలి. పట్టణము గతంలోనే ఎన్హెచ్ వాళ్ళు పట్టణం నుండి రోడ్డు వేయడానికి సిద్ధం చేశారు ప్రణాళిక. మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులే కదా, మాజీ ప్రజాప్రతినిధులు కానివ్వండి, ఇంకో హోటల్ వ్యాపారస్తులు కానీ అడ్డుకునేది వాళ్లే కదా. లేకపోతే ఇవాటికి మనకు రౌండ్ వెయిటింగ్ జరిగేది,
కట్టడాలని కట్టడాలని అక్రమ కట్టడాలు కూడా కూల్చిపోయేవి. ఈ విధంగా ఈ ఇక్కడ ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలు కూడా ఆధునిక అభివృద్ధికి కుంటూ వేసే చర్యలు తీసుకున్నారు. ఉదాహరణకి మొట్టమొదటి బైపాస్ రోడ్డు నిర్మాణానికి ఎవరు అడ్డుపడ్డారు? కోర్టులో ఎవరేసారు కేసు? అది ఎన్ని సంవత్సరాలు సాగింది? 8-10 సంవత్సరాలు సాగింది. మరి ఆ రోడ్డు పడింటి ఎంత అభివృద్ధి అయ్యేది కదా, ఎన్నో వాహనాలు పోయావు కదా. ఈ విధంగా అభివృద్ధికి అందరూ ఇక్కడ మనల్ని ఆధున ప్రజలని ఆ మోసం చేసినటువంటి వాళ్ళే కాబట్టి అందుకే చెప్తాడు లెనిన్ ఎప్పుడైనా సరే ఏ మాటల వెనుక ఏ వర్గం దాగుద్దో అనే అంశం తెలియదు, ప్రజలు తెలుసుకోలేనంత కాలం మోసపోతారు అని చెప్తారు. అలాగే ఉంది మన ఆధున పరిస్థితి. ఆయన అధికారంకు రాకముందు ఎన్నికల్లో అన్ని అక్రమాలు కట్టేస్తాను నేను ఉన్నానని చెప్పాడు. ఇప్పుడు అన్ని అక్రమ దందాలు సాగుతున్నాయి. మీకు అందరికి పాత్రికలకు అందరికి తెలుస్తుంది సార్. ఇప్పుడు మెడికల్ కాలేజీ జరుగుతూ పనులన్నీ నిలబడిపోయినాయి అంటున్నారు సార్, మరి ఇప్పుడు అది అభివృద్ధికి ముందుకు వస్తుందా, అంతే కాలమే అనుకోపోతుందా? అది మీకు చంద్రబాబు నాయుడు అనేటువంటి ముఖ్యమంత్రి ఆయన తెలంగాణలో ప్రైవేటీకరణ చేసినందుకే అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అక్కడ ఉన్నటువంటి మేధావులు ఎంతో విమర్శించారు. ఆయన వచ్చినారంటే ప్రైవేటీకరణ జపమే చేస్తాడు. ఇప్పుడు చూడండి, తెలంగాణలో ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు దాదాపు 200-300 కోట్లు చేసే నిజాం షుగర్ ఫ్యాక్టరీని 40-50 కోట్లకో ప్రైవేట్ వారికి అప్పగించారు. ఇప్పుడు కూడా మెడికల్ కాలేజీలు ప్రభుత్వ పరంగా వైకాప ప్రభుత్వం ఏర్పాటు చేస్తే ఈయన వచ్చిన వెంటనే ఆధోని బదిలీ చేయడము లేదా విఆర్లో పెట్టడము, అందువల్లనే ఇవాళ అక్రమాలు ఇవన్నీ అక్రమ వ్యాపారాలు జరుగుతున్నాయని చెప్పి జరుగుతున్నాయి. సార్ ఇప్పుడు చట్టాలు కొత్త వచ్చినాయి అంటున్నారు, అవి చట్టాలు ప్రజలకు అభ్యయంగా మంచిగా పనిచేస్తున్నాయి అంటున్నారు సార్, అది ఎంతవరకు అభిప్రాయం సార్? చట్టాలు కొత్త వచ్చిన పాత చట్టాల్లో ఉన్నటువంటి విధానాలే అందులో ఉన్నాయి. ఇప్పుడున్న కొత్త చట్టాలు చేయాల్సిన అవసరం లేదు. నిజంగా శాంతి భద్రతలు బాగా విఘాతం కలగకుండా ఉండాలంటే పోలీసు అధికారులకి పోలీసులకి స్వతంత్రంగా పనిచేసే విధానం ఇచ్చేస్తా చాలు, ఖచ్చితంగా పోలీసులు సక్రమంగా పనిచేస్తారు, రాష్ట్రంలో శాంతి భద్రతలు కూడా కాపాడబడతాయి. మీ పేరేం సార్? నా పేరు తెలుగు ఈరన్న, నేను సీనియర్ జర్నలిస్టు.